నువ్వే గెలుస్తున్నావన్నా అంటూ ఈటల రాజేందర్ పై మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాటలు పార్టీకి డ్యామేజ్ అవడంతో మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నాడు. డ్యామేజ్ కంట్రోల్కు మల్లారెడ్డి తిప్పలు పడుతున్నాడు. అవును, ఈటల గెలుస్తున్నాడు అన్న తప్పేంటి అంటూ మల్లారెడ్డి సమర్థించుకున్నాడు. లేకపోతే ఓడిపోతామని చెప్పాలా అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. ఎవడన్నా చెప్తాడా నువ్వు ఓడిపోతున్నావని? ఏదో ఎంకరేజ్ చేయడానికి అలా చెప్పాయంటూ మల్లారెడ్డి కవరింగ్ ఇచ్చుకున్నాడు. ఈటల మల్కాజ్గిరికి ఏం చేశాడని గెలుస్తాడంటూ మల్లారెడ్డి రివర్స్ కామెంట్ చేశారు. ఈటలకు క్యాడర్ లేదు, లీడర్ లేడు, ఓటర్ లేడు, ఈటలు ఏమైనా లోకలా, ఏమైనా పనులు చేశాడు అంటూ మల్లారెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మల్కాజ్గిరికి ఈటలకు సంబంధమే లేదంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించాడు. కేసీఆర్తోనే ఈటల పెద్దగైండని చెప్తున్న మల్లారెడ్డి అంతకుముందు ఏమీ లేకుండే కోడుగుడ్లు అమ్ముకునేటోడు అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించడం ఆసక్తిని రేపుతోంది. ఎస్, ఒకసారి మల్లారెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. మన ఈటల రాజేందర్ గారు నాకు పాత ఫ్రెండ్, తన ఎంబడి మంత్రి ఉండే, మన పార్టీని మోసం చేసి పోయిడు మన కేసీఆర్. 20 ఏళ్ళ సరి మన పార్టీలో ఉండే మన కేసీఆర్తోనే పెద్దగా అయినా అంతకుముందు ఏమి లేకుండే కోరుకుంటూ అనుకుంటుండే పెద్దో అయిపోయి నిన్న పార్టీలో కలిస్తే కాగలించుకున్నా. నాకు ఎవరు నచ్చినా కాగలించుకుంటా. పాత మిత్రుడు, నా ఎంబడి మంత్రులు ఉన్నాడు తప్ప కాగలించుకోని అన్నా అయితే నిన్న ఓ వేడుక కార్యక్రమంలో మల్లారెడ్డి ఈటల ఎదురుపడ్డారు. నా కొడుకు సీటు గుంజుకున్నావన్నా నువ్వే గెలుస్తున్నావంటూ సరదాగా ఈటలను ఉద్దేశించి మల్లారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. అసలు నిన్న మల్లారెడ్డి ఈటలను ఉద్దేశించి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నిన్న ఒక ఫంక్షన్ లో మన ఈటల రాజేందర్ వచ్చాడు, నాకు పాత ఫ్రెండ్, తన ఎంబడి మంత్రి ఉండే, మన పార్టీ మోసం చేసి పోయిడు మన కేసీఆర్. 20 ఏళ్ళ సరి మన పార్టీలో ఉండే మన కేసీఆర్తోనే పెద్దగా అయినా అంతకుముందు ఏమి లేకుండే కోరుకుంటూ అమ్ముకుంటుండే పెద్దో అయిపోయింది. నిన్న పార్టీలో కలిస్తే కాగలించుకుంటా. నాకు ఎవరు నచ్చినా కాగలించుకుంటా. పాత మిత్రుడు, నా ఎంబడి మంత్రులు ఉన్నాడు తప్ప కాగలించుకోని అన్నా ఆల్ ద బెస్ట్ అన్నాం, గాడ్ బ్లెస్ అన్నాం, గెలుస్తున్నాం అన్నాం. ఎవరినైనా కలిసిన స్పోర్టింగ్ అంటాం కదా, దాన్ని పెద్ద సోషల్ మీడియాలో పెట్టి మల్లారెడ్డి ఇట్లాడు మల్లారెడ్డి ఇట్లాడు అని ఎవరు భగవాన్. ఈటలను ఉద్దేశించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఒక్కసారిగా డ్యామేజ్ కంట్రోల్ దిగారు మల్లారెడ్డి. అందుకోసం తిప్పలు పడుతున్నారు. ఒక్కసారిగా మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నాడు. ఏదో ఎంకరేజ్ చేయడానికి కలిసిన సందర్భంలో పలకరింపుగా మాట అన్నానంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ఎస్, మధు జైన్ అవుతున్నారు. మధు, ఒకసారిగా మల్లారెడ్డి వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ చేసేవిగా ఉండడంతో డ్యామేజ్ కంట్రోల్కు మల్లారెడ్డి ప్రయత్నిస్తారనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ప్రస్తుతం డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు విధాలుగా ఎవరికి కావాల్సినటువంటి విధంగా వీడియోని పెళ్లి ఫంక్షన్ లో కలిసినటువంటి సందర్భంలో మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని రెండు పార్టీలు తమకు అనుకూలంగా వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నాయి, వాడుకుంటున్నాయి ఎన్నికల సమయంలో. కేవలం కొన్ని రోజుల వ్యవధి ఉంది కాబట్టి, ఒకటేమో బీజేపీ బీఆర్ఎస్ఏ ఒప్పుకుంటుంది, మిగతా ప్రతిపక్షాలే ఒప్పుకుంటున్నాయి బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నాడు అంటూ బీజేపీ దాన్ని వైరల్ చేస్తా ఉంటే, కాంగ్రెస్ తనకు అనుకూలంగా మొదటి నుంచి చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటిది దానికి సంకేతమే ఇది. సో అక్కడ బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టి బీజేపీ అభ్యర్థి గెలిచేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తా ఉంది అనేటువంటిది కాంగ్రెస్ నుంచి సోషల్ మీడియా నుంచి వస్తున్నటువంటి విమర్శలు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసేటువంటి విధంగా మల్లారెడ్డికి ఆదేశాలు అందాయి. దాంట్లో భాగంగానే ఆయన మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ ఒక పెళ్లి ఫంక్షన్ లో కలిస్తే మాట వరుసకి అన్నా అనాలా, అలా అనకూడదా? సాధారణంగా ఎవరు కలిసినా కూడా నువ్వు ఓడిపోతావు అనేటువంటి డైరెక్ట్ గా అనలేము కదా, మాట వరుసకి గెలుస్తావు అని చెప్పి మాట్లాడాము. అయినా ఈటలకు క్యాడర్ లేదు, లీడర్ లేరు, ఆయన నాన్నోకలు. గతంలో ఇప్పుడున్నటువంటి గుర్తింపు అంతా కూడా గతంలో కేసీఆర్ వల్ల వచ్చింది. ఆయనకంతా కూడా గుర్తింపు అంతా కూడా ఆయన
కోడిగుడ్లు అమ్ముకునేటువంటి వ్యక్తి, ఆయనకు గెలిచేటువంటి అవకాశమే లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలవబోతా ఉన్నారు, మేము బలంగా ఉన్నాం ఈ ప్రాంతంలో అంటూ స్టేట్మెంట్ చేశారు. కాకపోతే రామ్, ఒకటి ఏంటంటే మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో మనం గతంలో కొంచెం బ్యాక్ వెళ్తే రేవంత్ రెడ్డి పైన ఘాటైన విమర్శలు చేయడము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి మా దోస్తాయా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేయడము, తర్వాత రీసెంట్ గా మల్కాజ్గిరి ఎంపీగా నా అల్లుడే పోటీ చేస్తాడనేటువంటి స్టేట్మెంట్ చేయడము, లేదంటే చివరాఖరిలో నా కొడుకు పోటీ చేస్తాడని స్టేట్మెంట్ చేయడము, తర్వాత ఆ పోటీ నుంచి తప్పుకోవడం, కాలేజీల పైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో, ఎందుకంటే అక్రమాలు అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించారు, కబ్జా చేశారు, చెరువు భూములు అనేటువంటి ఆరోపణలు రావడంతో పూర్తిగా పోటీ నుంచే తప్పుకున్నటువంటి పరిస్థితి. సో మల్లారెడ్డి ఏం చేసినా కూడా కాస్త ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు, మొదట్లో మొదలు పెడతారు, అనుకూలించట్లేదు అని తెలియగానే న్యూటర్న్ తీసుకుంటారు, పక్కకి వెళ్ళిపోతారు, మొత్తం ప్రత్యర్థులనైనా సరే ఆయన మాటలతో వాళ్ళను మాటలతో పొగుడతారు, తర్వాత వెంటనే మళ్ళీ దాన్ని ఖండిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతానికి మాత్రం మల్లారెడ్డి ఆ రకంగా మాట్లాడలేదు, ఏదో మాట వరుస కన్నారు, ఈటల రాజేందర్ గెలిచే పరిస్థితి లేదు, మల్కాజ్గిరిలో అంటూ మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేశారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడంటూ మల్లారెడ్డి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. గతంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రెండు వైరల్ అవుతా ఉన్నాయి. ఎవరికి వారు అనుకూలంగా, అన్ని పార్టీలు తమకి అనుకూలంగా మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని, ఆ వీడియోని అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాయి ఎన్నికల ప్రచారం. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద తన మాటలు పార్టీకి డ్యామేజ్ అవడంతో మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నాడు, డ్యామేజ్ కంట్రోల్కు మల్లారెడ్డి తిప్పలు పడ్డారు. అవును, ఈటల గెలుస్తున్నాడంటూ మాట వరుస కన్నానని, అయితే తప్పేంటంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఈటల మల్కాజ్గిరికి ఏం చేశాడని గెలుస్తాడంటూ మల్లారెడ్డి సెటైర్లు వేశారు. ఈటలకు క్యాడర్ లేదు, లీడర్ లేదు, ఓటర్ లేడని, ఈటల ఏమైనా లోకల్ లీడరా, ఏం పనులు చేసి గెలుస్తాడంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మల్కాజ్గిరికి ఈటలకు సంబంధమే లేదన్న మల్లారెడ్డి, కేసీఆర్తోనే ఈటల పెద్దగైందని, అంతకుముందు కోడిగుడ్లు అమ్ముకునేటంటూ మల్లారెడ్డి ఈటలపై సెటైర్లు వేశాడు. ఒక్కసారి నిన్న ఈటలను కలిసినప్పుడు మల్లారెడ్డి ఏం మాట్లాడారు, మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడారో చూద్దాం. నిన్న ఒక ఫంక్షన్ లో మన ఈటల రాజేందర్ కలిసాడు, నాకు పాత ఫ్రెండ్, తన ఎంబడి మంత్రి ఉండే, మన పార్టీ మోసం చేసి పోయి మన కేసీఆర్, 20 ఏళ్ళ సరి మన పార్టీలో ఉండే మన కేసీఆర్ తోనే పెద్దగండి ఆయన, అంతకుముందు ఏమి లేకుండే కోరుకుంటూ అమ్ముకుంటుండే పెద్దోడు అయిపోయింది. ఇప్పుడు నిన్న పార్టీలో కలిస్తే కాగలించుకుంటా, నాకు ఎవరు ఖర్చున కాగలించుకుంటా, పాత మిత్రుడు, నా ఎంబడి మంత్రులు ఉన్నాడు తప్ప కాగలించుకోరు అన్న, ఆల్ ద బెస్ట్ అన్నాం, గాడ్ బ్లెస్ అన్నాం, గెలుస్తున్నాం అన్నాం, ఎవరినైనా కలిసిన పోటీ అంటాం కదా, దాన్ని పెద్ద సోషల్ మీడియాలో పెట్టుకోండి, మల్లారెడ్డి ఇట్లా మల్లారెడ్డి ఇట్లా, అరే ఇప్పుడు ప్రమాణం వచ్చిన అంట, నర్సరీలు కానీ, వాటర్లు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ,
మరి పథకాలు కూడా కానీ పింఛన్లు కానీ ఇవన్నీ కూడా దేశంలో ఏ సీఎం చేయని పనులన్నీ కూడా మన సీఎం కేసీఆర్ గారు చేసి చూపించింది. అభివృద్ధి అంటే ఏందో, ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారు. అసలు నేత కొద్దిగా ఏదో మొన్న ప్రజలు రూరల్ కొద్దిగా 1.7% తక్కువ వచ్చింది కాబట్టి దానికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆవుతలేరు. 10 ఏళ్ళ తర్వాత కరువు పోయిన వాళ్ళకు వచ్చినట్టు వచ్చేసిండ్రు. వాళ్ళు భూమి మీద ఉండలేరు, నిలుస్తలేరు, కూర్చోలేకపోతున్నారు. ఏం చేయాలో వాళ్ళకు అయోమయంలో పడిపోయారు, అర్థమే అయితలేదు. ప్రజలకు కూడా మొత్తం అర్థమైపోయి 4 నెలల ఫస్ట్ నెల బాగానే చూసింది. కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో ఆర్ గ్యారంటీలు బాగా చెప్తున్నారు, తొందర ఇస్తారనుకున్నారు. మహిళా సోదరులందరినీ కూడా బస్సులు ముసిన పెట్టగల కూర్చోపోయారు మహిళలు కూడా. ఆ తర్వాత ఒక్కొక్కటి టెస్ట్ అవుతున్నారు, వాళ్ళకి పసలేదు పిసలేదు. వాళ్ళ పథకాలలో అసలు లేదు, పైసలు లేని పథకాలను ఇంప్లిమెంట్ చేస్తారు, పైసలు ఇచ్చే పథకాలు ఏమి ఇంప్లిమెంట్ చేస్తలేరు, అసలు పథకాలు పెట్టలేరు, రైతు బంద్ చేస్తలేరు. దళిత బంద్ అయితే బంద్ చేసిరు, ఉన్న బంద్లని బంద్ చేసిరు. కేసీఆర్ కిట్ కానీ కేటీఆర్ వీళ్ళ కిట్స్ అన్ని కూడా బంద్ చేసిరు, రైతు బంధు బీమా కూడా బంద్ చేసిరు. ఇవన్నీ కూడా మహిళలకు ఇస్తానే 2500 అది ఇస్తే సప్పుడే లేదు. దాన్ని 2000 పోయి 4000 వేస్తానని అది కూడా కూసేలేదు. అట్లా 10000 15000 వేస్తాను అది వేసేది లేదు. ఇవన్నీ పోయినాయి. ప్రజలకు 4 నెలల మొత్తం అర్థమైంది. మాటలు తెచ్చింది ప్రభుత్వంలోకి వచ్చింది, మళ్ళా కూడా ఇక మోసం చేస్తారు. వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఎంపీ ఎలక్షన్ల అందరం కూడా ప్రజలందరూ కూడా సంకరం పట్టిస్తారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఇక బీజేపీ పార్టీ అంటే వా అది 10 ఏళ్ళ సంది మోసం చేసుకుంటూనే వస్తున్నారు. కాకపోతే ఆ మోడీ ప్రభుత్వానికి భారతదేశంలో ఎవరు పోటీ లేరు. కాంగ్రెస్ బీజేపీలో ఉంది ఇప్పటిదాకా, వీళ్ళు లేకపోతే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు లేకపోతే వీళ్ళు వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం దివాలీసింది. ఆ బీజేపీ 10 ఏళ్ల సంది ఉన్నది, వాళ్ళు ఇష్టమైన ధరలు పెంచుకుంటూ పోయారు. గ్యాస్ సిలిండర్ ధర అన్ని ధరలు పెంచుకుంటూ పోయారు. రైతులను కూడా 750 మందిని చంపినారు డెంగ్యూలో ధర్నా చేస్తారు. బీజేపీ 1200 400 ఉన్న సిలిండర్ 1200 చేసింది. అన్ని పిల్లల పిల్లలు చేసింది మన ప్రైమ్ మినిస్టర్. కాబట్టి వాళ్ళు మోసం, 2 జాతీయ పార్టీలు మనకు మోసం చేశారు. 2 జాతీయ పార్టీలకు ఈసారి తగిన బుద్ధి. మన ఎంపీ ఎలక్షన్ గ్యారంటీ చెప్తారు, ఎందుకంటే ప్రజలంతా కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. ప్రజలకంతా కూడా ఆలోచన పర్ఫెక్ట్ ఉన్నది. ఎవరైనా నమ్మేది కాదు, నమ్మకం అంటే కేసీఆర్ మీదనే.